ఈ మధ్యన ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారు, ఎక్కడ పడితే అక్కడ దోపిడీ, కోర్టులకి సమయం ఉండట్లేదు, ఎన్ని లిటిగేషన్లు నేస్తాం. అందుకని జనసేన ప్రజాకోర్టు అనేది ఒక కార్యక్రమం చేయబోతున్నాం, ఒక సామాజిక ఒక సోషల్ మీడియాలో ఒక కార్యక్రమం చేయబోతా ఉన్నాం. కొన్నిసార్లు బయటికి రావచ్చు, కొన్నిసార్లు సోషల్ మీడియాకు పరిమితం ఉంది, డిపెండ్ దాని పరిస్థితులను బట్టి. ఎవరైతే తప్పులు చేస్తారో ప్రజాకోర్టులో ఏ ఏ చట్టాల కింద వీళ్ళకి శిక్ష పడాలి, రాజ్యాంగం ప్రకారం ఎలా ఉల్లంఘన జరుగుతూ ఉంది, ఇవన్నీ ప్రత్యేకించి ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తూ ఉన్నాం. మొదటి వ్యక్తి దీంట్లో వైసీపీకి చెందిన, మనందరి డబ్బులు తీసుకుంటూ, మనందరూ ట్యాక్సులు కట్టిన డబ్బులతో అతను బతుకుతూ వైసీపీకి వక్తగా తయారయ్యాడు. ఆ వక్తనే ఈ రోజున ఈ ప్రజాకోర్టులో ప్రథమ ముద్దాయిగా నిలదీస్తాం రేపు పొద్దున భవిష్యత్తులో. అలాగే నాని పాలకేవాళ్ళ గారు చెప్పేది, మనందరి మీద విపరీతం చెత్త ట్యాక్స్, నానా ట్యాక్స్ వేస్తూ ఉన్నారు వీళ్ళు, గ్రీన్ ట్యాక్స్ అని ప్రతిదానికి ట్యాక్సులు ట్యాక్సులు. నిజంగా రౌడిజం మీద ట్యాక్సులు వేస్తే వైసీపీ వాళ్ళు చాలా ఎక్కువ ట్యాక్స్ కట్టాలి. మనం రౌడిజం మీద, గుండాగర్దీ మీద, నోటికి ఇష్టం వచ్చింది వాగితే ఇంత ట్యాక్స్ వేస్తామనంటే అంత ఉంటుంది. అడ్డగోలుగా ప్రజల ఆస్తులను దోచేస్తున్న వాళ్ళకి ఇంత ట్యాక్స్ వేస్తామంటే మన స్టేట్కి రెవెన్యూ బడ్జెట్ లోటు ఉండదు, మనకి రెవెన్యూ లోటు ఉండదు. అంటే ఇది ఎందుకు చెప్తా అంటే, అంటే ఎంత పాసిబిలిటీ ఉందో, ఎందుకంటే ఈ మధ్యన తప్పులు చేస్తే బుల్డోజర్లతో కొట్టేస్తాను. ఇప్పుడు మనం బుల్డోజర్లతో కొట్టలే, మరి ఏం చేయాలి మనం? మనం చేయాల్సిన జగన్ లాంటి వాళ్ళకండి ఏంటంటే, ఇన్కమ్ ట్యాక్స్ విపి సింగ్ గారు ఉన్నప్పుడు ట్యాక్సులు కనుక కట్టకపోతే మీరు ఎందుకు ట్యాక్సులు కట్టలేదని చెప్పేసి మనం ఒక నోటీస్ జారీ చేస్తే అధికారికి, ఆ సంబంధిత విజిల్ బ్లోవర్కి ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాళ్ళకి 1 కోటి రూపాయలు ప్రభుత్వానికి కనుక ఆదాయం తీసుకురాగలిగితే 5% వాళ్ళకి ఏదో కట్టాలి, వాళ్ళకి 5-8% అంటే వాళ్ళకి నగదు బహుమతి ఇస్తారు 5 లక్షలు. ఒక 1 కోటి రూపాయలు ఆస్తి పట్టుకుంటే 5 లక్షలు వాళ్ళకి నగదు బహుమతి ఇస్తారు. అట్లాగా ఎక్కడైతే అక్రమాలు, అన్యాయాలు జరుగుతున్నాయో, ఎక్కడైతే దురాక్రమాలు జరుగుతున్నాయో, ఎక్కడైతే ఆస్తులు దోచేస్తున్నారో, వీటికి సంబంధించి ఎవరైనా సరే జనసేన వస్తే ఏం చేయాలనుకుంటున్నానంటే ఇలాంటి చట్టం తీసుకురావాలి. ఎవరైతే ప్రజల ఆస్తుల్ని కానీ, అలాగే ప్రభుత్వ ఆస్తుల్ని కానీ అన్యాక్రాంతం చేస్తారు ఎవడన్నా చెప్తే వాళ్ళకి ఒక ఇనాం ఉండేలా, ఒక నగదు బహుమతి ఉండేలాగా ఎంకరేజ్ చేయాలనేది, అలాంటి పాలసీ తీసుకురావాలని చెప్పి నేను ఖచ్చితంగా అనుకుంటాను. అందరూ మాట్లాడుతుంది విజన్ 2047 అని ముగింపు వాక్యాలుగా. భారతదేశం చాలా అభివృద్ధి అయిపోతుంది, డబ్బు చాలా పెరిగిపోతుంది, కరెక్ట్ డబ్బు పెరిగిపోతుంది, జీడిపి పెరిగిపోతూ ఉంది. అది ఎవరి దగ్గరికి వస్తుంది, ఎక్కడ ఆగుతుంది? ఈరోజున స్టీల్ ప్లాంట్ని కూడా కాపాడడానికి నా శత విధాలా ప్రయత్నిస్తున్నాను. అలాంటి నేను భవిష్యత్తులో వీళ్ళిచ్చే పథకాల కంటే 10 ఇంతలు ఎక్కువగా గొప్ప పథకాలే ఉంటాయి తప్ప ఈ పథకాలను తీసేసే పరిస్థితి ఉండదు. ప్రతి ఒక్కరికి ఇది నేను మాటిస్తున్నాను ఈరోజున, ఎందుకంటే ఇవన్నీ రాష్ట్ర ఆదేశక సూత్రాల ప్రకారం మేము చేయాల్సిన కర్తవ్యాలు ఇవి. మా జేబుల నుంచి డబ్బులు కాదు, ప్రజలిచ్చిన ట్యాక్సులని సద్వినియోగపరిచేలా చేయడం దీనికి. అందుకని ముఖ్యంగా ఇతను ఎన్నుకోకపోతే మళ్ళీ మనకి ఏం జరుగుద్దు అనే మాట మీకు అవసరం లేదు, మేము నిలబడతాం. మీరు ఒకటే చూడండి, ఒక జనసేన పార్టీగా, ఒక జనసేన నాయకుడిగా 10 సంవత్సరాలు ఓడిపోయినా నిలబడే ఉన్నామంటే మాకు మా దేశం మీద, మా సమాజం మీద, మన రాష్ట్రం మీద, మన ప్రజల మీద ఎంత ప్రేమాభిమానాలు లేకపోతే, అంత ఆపేక్ష లేకపోతే ఇలా నిలబడి ఉంటాం, ఇన్ని తిట్లు ఎందుకు తింటాం? అందుకని దీన్ని అందరూ ఒకసారి ఆలోచించాలని నేను కోరుకుంటాను. కాలం చాలా తొందరగా వెళ్ళిపోద్ది. 2020 విజన్ డాక్యుమెంట్ అని చేశారు, 23 వచ్చేసింది. 47కి నేను కోరుకుంటుంది ఉపాధి అవకాశాలు ఉండాలి, ముఖ్యంగా మహిళలకు సంబంధించి. మీరు పారిశ్రామికవేత్తలుగా ఉండాలి, ఎంటర్ప్రీన్యూర్స్గా ఉండాలి మీరు. అలాగే నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఏదో ప్రజా కోర్టు నిర్వహిస్తారట, అందులోకి ఆ ప్రజా కోర్టుకి జగన్ అన్న రావాలంట, వైఎస్ఆర్సీపీ నాయకులు రావాలంట. మనది భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్య దేశంలో ప్రజా కోర్టు అంటే ఏంటి? ఎన్నికలు. మేము సిద్ధంగా ఉన్నాం, ప్రతి నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల్లో క్యాండిడేట్స్ని పెట్టడానికి జగన్ అన్న సిద్ధంగా ఉన్నారు. మీరు సిద్ధంగా ఉన్నారా?
ప్రజాక్షేత్రంలో తీర్చుకోవడానికి, ప్రతి నియోజకవర్గంలో ప్రజల తీర్పు తెలుసుకోవడానికి, మా పార్టీతో పోటీ పడడానికి 175 నియోజకవర్గాల్లో పోటీ పెట్టడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు. అలాగే మీరు ఈ ప్రజాకోట్ అంటూ పెద్ద 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 మాటలు మాట్లాడారు. మీ దృష్టిలో ప్రజాకోట్ ఏంటంటే సినిమా సెట్టింగ్ లో వేసే ప్రజాకోట్, కోర్ట్ సీన్లు ఉంటాయి కదా, మీరు అప్పుడు వకీల్ సాబ్ లాంటి రీమేక్ సినిమాలు తీశారు, అందులో కోర్ట్ సీన్లు ఉన్నాయి. అలాంటి వాటిని ఊహించుకొని నిజ జీవితంలో కూడా ఏదో ప్రజల్ని మభ్య పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్న విషయం మనందరికీ అర్థమవుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చాలా తెలివైన వాళ్ళు. మీరు చంద్రబాబు నాయుడు గారు కలిసి చేస్తున్న దుర్మార్గాలు ప్రజల్ని ఏ విధంగా మభ్య పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారో అందరూ కూడా గమనిస్తూ ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాను. అసలు ప్రజాకోర్టు నిర్వర్తించడానికి మీకున్న అర్హత ఏంటి పవన్ కళ్యాణ్ గారు? మీరేమైనా డిగ్రీ చేశారా, లేదా లాయరా, ఒక జడ్జా, లేకపోతే అసలు మీరేంటి? అసలు మీ వకీల్ సాబ్ సినిమాలోని ప్రజాకోర్టులో నేను కొన్ని అడుగుతాను, వాటికి విచారణ చేస్తారా? మహిళల మీద ఏమైనా అగాయిత్యాలు జరిగితే ఏమన్నారు మీరు? 4 బెత్తం దెబ్బలు వేసి వదిలేయాలన్నారు. మరి మిమ్మల్ని ఫస్ట్ విచారించాలి కదా. అలాగే కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అంటూ ఆడపిల్ల పుట్టుకునే అవహేళన చేశారు చంద్రబాబు నాయుడు గారు, మరి అతన్ని విచారిస్తారా? అలాగే మీ జనసేన కార్యకర్తలు కొందరు మహిళల మీద అత్యాచారాలు చేశారు, వాళ్ళని విచారిస్తారా మీ ప్రజాకోర్టులో? అంతెందుకు, మన అరకులో మీ అధికార ప్రతినిధి, అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి ఒక మహిళను 2 రోజులు ఎంతగానో హెరాస్ చేసి చంపేశాడు కదా లాడ్జ్లో, అతన్ని విచారణ చేస్తారా? ఆడపిల్ల కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలని బాలకృష్ణ గారు అన్నారు, మరి అతన్ని విచారిస్తారా? అంతెందుకు, నారాయణ కాలేజ్లో 22 మంది ఆడపిల్లలు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళకు అన్యాయం జరిగింది. అలాంటి పరిస్థితిలో ఆ నారాయణని మీరు విచారించగలరా మీ ప్రజాకోర్టులో? నారాయణ గారి మరదలు మొన్ననే పబ్లిక్గా అతని వలన ఎన్నో ఇబ్బందులు పడ్డాను, ఇప్పుడు కూడా అతన్ని చంపడానికి ట్రై చేస్తున్నాడు అని చెప్పింది. ఆవిడ మీ అభిమాని కూడా కదా, మరి నారాయణని మీరు విచారించగలరా? అలాగే తీసుకుంటే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, మహిళా కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన లోకేష్ పిఏని మీరు విచారించగలరా? అలాగే వనజాక్షిని ఇబ్బంది పెట్టిన చింతమనేని ప్రభాకర్ని మీరు విచారించగలరా? రిషితేశ్వరి ఆత్మహత్యకు కారణమైన ప్రిన్సిపల్ని మీరు విచారించగలరా? అలాగే కాల్ మనీ సెక్స్ ర్యాకెట్లో ఎంతగానో ఇబ్బంది పడిన బాధితులైన మహిళలు, ఆ మహిళలు అంతగా ఇబ్బంది పడడానికి కారణమైన తెలుగుదేశం పార్టీ నాయకుల్ని మీరు విచారించగలరా? ఆ దమ్ము ధైర్యం మీకు ఉన్నాయని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. విజన్ 2020 అని చెప్పి టీడీపీకి 2020 టైంకి పుట్టగతులు లేకుండా అయిపోయిన పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు విజన్ 2047 అని చెప్పారు, ఆ టైంకి టీడీపీ దుకాణం పూర్తిగా మూసుకుపోయే పరిస్థితి, అలాగే అదొక ముగిసిన అధ్యాయంగా చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. 2047 అంట, ఇతని ఏజ్ ఇప్పుడు 75 సంవత్సరాలు, అప్ప ఇంకో 2047కి చంద్రబాబు నాయుడు గారి ఏజ్ ఎంత ఉంటుంది? ఏ విధంగా అతను ప్రజల్ని మభ్య పెట్టడానికి ట్రై చేస్తున్నారు, ఏ విధంగా పబ్లిసిటీ స్టంట్స్ వేస్తున్నారు, ప్రజలు అర్థం చేసుకోలేనంత జడ్డోలు కాదు చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేస్తున్నాను. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికైనా పవన్ కళ్యాణ్ గారికైనా ఒకటే తెలియజేస్తున్నాను, మీరు ఉమ్మడి గవర్నమెంట్లో ప్రజలకి ఏమీ చేయలేదు. ఈరోజు గత 4 ఏళ్ళుగా జగనన్న ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ముఖ్యంగా మహిళల కోసం, మహిళా రక్షణ కోసం, మహిళా సాధికారతకు, మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఉన్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా మళ్ళీ జగనన్నని ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఇలాంటి ఎన్ని కబుర్లు చెప్పినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు నమ్మరని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.